భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్నేహితుడిని లారీతో తొక్కించి హత్య చేయించిన ఘటన విజయనగరం జిల్లా బొబ్బిల్లలో చోటు చేసుకుంది. తోటి స్నేహితుడు భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని స్నేహితుడిని లారీతో తొక్కించి హత్యకు పాల్పడిన సంఘటనలో లారీ డ్రైవర్ ని డీఎస్పీ పాపారావు ఆధ్వర్యంలో సిఐ శోభన్ బాబు ఎస్ఐ ప్రసాదరావు సమక్షంలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఈ నెల 5న గ్రోత్ సెంటర్ సమీపంలో హైవే రోడ్డుపైన గుర్తు తెలియని మృతదేహం ఆనవాలు పట్టలేని విధంగా శరీరం పూర్తిగా నుజ్జి నుజ్జై పడి ఉండడంతో మెట్టవలస విఆర్ఓ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సిఐ కేశవరావు ఆదేశాలతో ఎస్ఐ ప్రసాదరావు కేసు నమోదు చేసి మృతదేహం పోస్ట్ మార్టం చేయడానికి వీల్లేని విధంగా చిత్రం కావడంతో ప్రభుత్వ వైద్యులు మృతదేహం వద్దకు చేరుకుని పోస్ట్ మార్టం నిర్వహించారు. ఆ సంఘటనలో పోలీసులు గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందినట్లుగా కేసు నమోదు చేశారు. అప్పటి నుండి పోలీసులు మృతి చెందిన వ్యక్తి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మృతుడు కృష్ణా జిల్లా కంచికచర్ల గ్రామానికి చెందిన మాల్పరి రామ్ గోపాల్. గత నెల 26న సొంత గ్రామం నుండి హైదరాబాద్ లో పని ఉందని ఇంటి వద్ద తండ్రితో చెప్పి తన స్నేహితుడైన తోట నాగేంద్ర బాబు లారీలో గుజరాత్ కి వెళ్లారు. గుజరాత్ లో కెమికల్ సరుకును దింపి తిరిగి అక్కడ నుండి ఈ నెల 5న బొబ్బిలిలో మార్బుల్ టైల్స్ ను అన్లోడింగ్ చేసి ఇరువురు కలిసి మెట్టవలస దారిలో మద్యాన్ని రామ్ గోపాల్ కు పట్టించాడు. మద్యం సేవించిన సమయంలో ఇరువురికి గొడవ జరిగి మృతుడు రోడ్డుపైన పడిపోవడంతో ఎప్పటినుండో తోటి స్నేహితులు చంపాలని ప్లాన్ వేసిన లారీ డ్రైవర్ నాగేంద్రబాబు తోటి స్నేహితుడిపై లారీతో తొక్కించి ఘటనకు పాల్పడ్డాడు. ఈ కేసు విషయమై పోలీసులు విచారణ జరపగా దర్యాప్తులో నిందితుడు తోట నాగేంద్రబాబుగా పోలీసులు నిర్ధారించారు. ఇది కేవలం ఏంటంటే ఆ డ్రైవర్ తోట నాగేంద్ర కుమార్ తన భార్యతో ఈ డిసీజ్ అయినటువంటి ఈ రాజగోపాల్ రామగోపాల్కి అక్రమ సంబంధం ఉండడం వల్ల కక్షగా కట్టిపేర్చుకున్న చంపాలనే ఉద్దేశంతో చంపాడు. ఈరోజు అరెస్ట్ చేశాము. ప్రొసీజర్ ప్రకారం మేము రిమాండ్ పంపిస్తాము. ఈ టీంలో ఈ కేసు ఛేదించడానికి మా రూరల్ సిఐ ప్రస్తుతానికి ఇన్ఛార్జి అయినటువంటి శోభన్ బాబు, మన ప్రసాద్ కౌనసై ప్రసాద్, సూర్యనారాయణ ఐఓ సూర్యనారాయణ చాలా కృషి చేశారు. ప్రస్తుతం ఈ కేసు ఎంపెట్టి ఎంచర్ చేయనటువంటి స్వామి బాబు దర్యాప్తు చేస్తున్నారు. టీం తిరుగుతున్నారు. బట్ ఇందులో ఏంటంటే 5వ తేదీ నుంచి ఇక్కడికి వెళ్ళినటువంటి వ్యక్తి కనబడకపోవడం వల్ల ఏంటంటే వాళ్ళు ఆ బంధువులు డిసీజ్డ్ బంధువులు అక్కడ కంచికసర్ల పోలీస్ స్టేషన్కి అప్రోచ్ అవ్వడం వల్ల, అది మనకు చెప్పడం వల్ల, మనం ఎంగా ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఈ డెడ్ బాడీ ఫలానా వ్యక్తి మిస్ అయినటువంటి వ్యక్తిని మనం ఐడెంటిఫై చేయడం వల్ల గుర్తించాము. అది సబ్సీక్వెంట్గా ఏంటంటే మేము ఒక పార్టీని కూడా పంపించాము, కంచికసర్ల లారీని, లేదా క్లీనర్ కూడా మేము సెక్యూర్ చేశాము. క్లీనర్ కూడా ఉంటే యాక్చువల్గా ఏంటంటే క్లీనర్కి నాలెడ్జ్ లేదు. వాడికి ఏంటంటే పడుకోమని ఆయన చెప్పడం వల్ల ఏంటంటే వాడు క్యాబిన్లో పడుకుడిపోయాడు. తర్వాత అడిగాడు ఏం రామ్ గోపాల్ ఏమయ్యాడంటే రామ్ గోపాల్ 3000 రూపాయలు తీసుకొని వాళ్ళ బ్రదర్ దగ్గరికి వెళ్తాను అనుకుని వైజాగ్ వెళ్ళిపోయాడు అని ఒకసారి చెప్పాడు. తర్వాత ఏంటంటే కిందకి దిగాము, మేము కిందకి దిగి నడుచుకుని వెళ్తుంటే ఒక టెప్పర్ వచ్చి గుర్తించింది రామ్ గోపాల్కి, చనిపోయాడు అందుకే వచ్చేసామని వైజాగ్ వెళ్ళిన తర్వాత చెప్పాడు. చెప్తే భయపెట్టాడు. నువ్వేమైనా చెప్తే మాత్రం నిన్ను నేను కూడా సంతస్తున్నాను, ఆయన కూడా భయపెట్టడం వల్ల ఆ కుర్రవాడు చెప్పలేదు. సబ్సీక్వెంట్ ఆయన కూడా సెక్యూర్ చేశాము. అయితే ఈ విషయంలో ఈ దీంట్లో ఏంటంటే ఈరోజు గ్రోత్ సెంటర్ దాటిన తర్వాత చిన్న ఒక సిమెంట్ దీంతో సిమెంట్ ఒక గోడ దగ్గర కూర్చొని ఇద్దరు కూడా మందు తాగారు. అంటే ఈయన తాగలేదు, ఆ డిసీజ్డ్ అయినటువంటి రామ్ గోపాల్కి ఫుల్గా మందు పట్టించాడు. పట్టించి ఏంటంటే చంపాలనే ఉద్దేశంతో ఆయన అన్కాన్షియస్కి వెళ్ళిపోద్ది ఆయన రోడ్డు అడ్డంగా పడుకోబెట్టి విజయనగరం సైనటువంటి లారీని పేసిని మళ్ళీ బొబ్బిలి సైడ్ తిప్పి మొత్తం కరెక్ట్గా అన్ని టైర్లు కూడా ఆ వ్యక్తి మీద నుంచి వెళ్ళి చనిపోవాలనే ఉద్దేశంతో రన్ అవర్ చేయడం జరిగింది. మొత్తం మట్టించాడు. మట్టించడం వల్ల ఆయనొక డెడ్ బాడీ తిప్పి తిప్పి అయిపోయింది. తర్వాత ఎగైన్ మళ్ళీ బొబ్బిల వరకు వచ్చి మళ్ళీ బొబ్బిలు కూడా సేమ్ మళ్ళీ డెడ్ బాడీ మీద రన్ అవర్ అవడం అయిపోయి ఈయన డైరెక్ట్గా కంచికర్ల వెళ్ళిపోయాడు. కంచికర్ల వెళ్ళిపోయి మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ గుజరాత్ వెళ్ళాడు రోడ్ వేసుకొని. గుజరాత్ నుంచి మళ్ళీ బరంపురం ఈయన ప్లస్ వెంకటేశ్వరరావు అనే ప్లేనర్ ఇద్దరు కూడా గుజరాత్ బయలుదేరారు. అయితే మంచి స్నేహితుడు కాబట్టి నువ్వు కూడా సరదాగా గుజరాత్ అని చూద్దావుగానని ఈ యొక్క ఫ్రెండ్ రామ్ గోపాల్ని తీసుకెళ్ళాడు.
అయితే ప్లాన్ ఏంటంటే ఎక్కడో దగ్గర తీసుకెళ్లి నిన్ను చంపేద్దామని ప్లాన్. ఆ గుజరాత్ కెమికల్ లోడ్ అన్లోడ్ చేసి అక్కడి నుంచి మార్బల్ టైల్స్ బొబ్బులకి లోడ్ తీసుకొచ్చారు. అయితే ఈ మధ్యలో ఎక్కడో ఆయనకు సాధ్యం కాలేదు. ఆ లోడ్ ఏంటంటే ఆ 5వ తేదీ ఉదయం 5 గంటలకు మన బొబ్బులు వచ్చింది ఇక్కడ గాంధీ బొమ్మ దగ్గర అపార్ట్మెంట్కి. సాయంత్రం 6 గంటలకు అన్లోడ్ అయ్యింది. అది మధ్యలో ఏమైందంటే ఆ వెంకటేశ్వరరావు క్లీనర్ అనే వ్యక్తి కంచికర్లో దిగిపోయి తేజ్ అనే మరో క్లీనర్ ఎక్కాడు. మొత్తం ముగ్గురు ఇక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత ప్లాన్ వేసాడు ఎలాగైనా ఇక్కడైనా ఎక్కడో దగ్గర చంపేద్దామని. దాంతో 7:30 ప్రాంతంలో ఏంటంటే బ్రిడ్జి దగ్గర ఆపి ఆ క్లీనర్కి భోజనం చేసామని చెప్పాడు.